గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలుకూరుపేట నుంచి వచ్చిన మహిళ గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి 100 రూపాయలు ఇచ్చింది. మహిళ 300 రూపాయలు ఇవ్వాలని మహిళని డిమాండ్ చేశాడు లారీ డ్రైవర్. అంత డబ్బు లేదనడంతో పిల్లల్ని దించక ముందే లారీ ముందుకు నడిపాడు డ్రైవర్. పిల్లల కోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంత దూరం వెళ్లిన మహిళ అదుపు తప్పి లారీ కింద పడి మహిళ మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలింపు ప్రారంభించారు. చచ్చిపోయింది.